ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కళాశాల నుండి 7 విద్యార్థులు అండర్ స్టూడెంట్స్ స్కాలర్షిప్ కు సెలెక్ట్ అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై ఏడుకొండరావు అన్నారు. ఒంగోలు మెడికల్ కళాశాలలో ఎంపికైన విద్యార్థులతో మాట్లాడారు. MBBS అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు ఒక్కొక్క టాపిక్ పై ఒక్కొక్క విద్యార్థి రీసెర్చ్ చేయడం జరుగుతుందని, అది NTR హెల్త్ యూనివర్సిటీని దీన్ని ఎంపిక చేసిందన్నారు. ఒకే గవర్నమెంట్ మెడికల్ కళాశాల నుండి 7 విద్యార్థులు ఎంపిక కావటం చాలా అభినందనీయమని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కొక్క విద్యార్థి మెంటల్ సబ్జెక్టు, సిజేరియన్ సబ్జెక్టు, డయాబెటిక్ సబ్జెక్టు, వికలాంగుల స్థితిగతులు, బెడ్పై ఉన్న పేషెంటు విలువలు, వారి బాధ్యతలపై ఇలా ఒక్కొక్క సబ్జెక్టుకి ఎంపికైన వారు వారి రిపోర్ట్ను NTR హెల్త్ కేర్ యూనివర్సిటీకి పంపించడం జరిగిందన్నారు. సబ్జెక్టులో ఎంపిక చేసి సెలెక్ట్ చేయడం జరిగిందని, వారికి త్వరలో సర్టిఫికేట్స్ కూడా అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో TD ఫణిసాయి, స్నేహ, భార్గవి, సాయి, దీపిక, సరళశ్రీ, నాగవల్లి, అర్చన, ధనుశ్రీ పాల్గొన్నారు. మా కాలేజీ సంబంధించినటువంటి 7 అండర్ గ్రాడ్యుయేట్ MBBS స్టూడెంట్స్కి UGSRS అంటారు, అంటే అండర్ గ్రాడ్యుయేటెడ్ స్కాలర్షిప్స్ వస్తుంటాయి అన్నమాట. స్టూడెంట్ రీసెర్చ్ స్కాలర్షిప్ అంటారు. UGSRS అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెర్చ్ స్కాలర్షిప్ మా స్టూడెంట్స్కి, 7 స్టూడెంట్స్కి అవి రావటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. నిజంగా అది వాళ్ళు చాలా చేసిన హార్డ్ వర్క్. అది ఎలా ఉంటుందంటే, ప్రతి మెడికల్ కాలేజ్ నుంచి యూనివర్సిటీ ఇన్వైట్ చేసింది ఇలాంటి అప్లికేషన్స్. సో మా కాలేజ్ నుంచి 7 పంపించారు, 7 సెలెక్ట్ చేయడం జరిగింది. ఒంగోలు మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు సంబంధించినటువంటి 7 స్టూడెంట్స్కి అది అలాట్ చేయడం జరిగింది. అది చాలా గర్వకారణం అండి. నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యాజ్ అ ప్రిన్సిపల్గా. పిల్లల్లో అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, MBBS స్టూడెంట్స్లో 24 గంటలు మెడికల్ బుక్స్ చదవటము పేషెంట్లే కాకుండా ఒక రీసెర్చ్ మీద కూడాను, దాని మీద రీసెర్చ్ మీద కుతూహలం పెరగాలని, సో రీసెర్చ్ చేయాలని తపన క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే యూనివర్సిటీ ఈ ప్రపోజల్ స్టార్ట్ చేసిందండి. సో వీళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి దీని మీద పరిశోధనలు చేయటం మొదలవుతుంది. తర్వాత వాళ్ళు దాదాపుగా డిసెంబరు, జనవరిలో ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారండి యూనివర్సిటీకి. నేను SPM డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది UGSRS అంటారు, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెర్చ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది ఎందుకని పెట్టారంటే, యూజీ స్టూడెంట్స్లో రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ పెరగడానికి, ఇంకా రీసెర్చ్ని ప్రమోట్ చేయడం కోసం మన స్టేట్ తరపు నుంచి మన డాక్టర్ NTR UHS వాళ్ళు పెట్టారు. మాకు కాలేజ్ లెవెల్లో చాలా సపోర్ట్ రావడం అయితే జరిగింది. మాకు ఎవరైతే గైడ్ అనే వాళ్ళు ఉన్నారో, గైడ్ అంటే మాకు గైడెన్స్ ఇచ్చే ప్రొఫెసర్ అన్నమాట, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ మాకు గైడ్గా ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళ తరపు నుంచి 100% సహాయం అయితే రావడం జరిగింది. లేకపోతే మేము ఎవరము సబ్మిట్ చేయడం వరకు కాదు, స్టార్ట్ చేసేంత వరకు కూడా వెళ్ళగలిగే వాళ్ళం కాదు. మేము ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి దాన్ని పోస్ట్ చేయడం వరకు మొత్తం మాకు సహాయం అయితే మా ప్రొఫెసర్స్ దగ్గర నుంచి రావడం జరిగింది. ఇంకా మా HODs కానీ మా ప్రిన్సిపల్ సార్ కానీ అందరూ మాకు ఈ UGSRS కోసం అని చెప్పి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇంకా మాకు అవసరమైన నాలెడ్జ్ కానీ లేకపోతే రిసోర్సెస్ కానీ మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మీదటి కూడా సార్ వాళ్ళ సహాయం మాకు ఉంటుంది, మేడం వాళ్ళ సహాయం మాకు ఉంటుంది. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో 3rd ఇయర్ చదువుతున్నాను అండి. రీసెంట్గా మేము మా కాలేజ్ తరపు నుండి UGSRS కి అప్లై చేసామండి. మొత్తం 7 మంది సెలెక్ట్ అయ్యామండి. ఈ రీసెర్చ్ స్టూడెంట్స్లో ఉన్న క్లినికల్ ఓరియంటేషన్ని పెంచడానికి, సైన్స్ పరంగా అంటే కేవలం టెక్స్ట్ బుక్స్ నుంచే కాదు మనకి నాలెడ్జ్, మిగతా వాటి నుంచి కూడా రావాలి. రీసెర్చ్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. రేపు పొద్దున పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కానీ వాటిలో వ్యాక్సిన్స్ డెవలప్మెంట్ కానీ, సో ఇలా క్లినికల్లీ ఓరియంటెడ్ రీసెర్చ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి మెయిన్గా UGSRS పెట్టారండి. మెయిన్గా మన కాలేజ్ నుంచి ఒక 7 సెలెక్ట్ అయ్యామండి, చాలా హ్యాపీగా ఉంది. నా టాపిక్ వచ్చేసండి డయాబెటిక్స్, మధుమేహం ఉన్న వాళ్ళు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఒకవేళ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటుంటే ఆ జాగ్రత్తలు ఎంత మేరకు వాళ్ళు తీసుకుంటున్నారు, మనం ఏమేమి చేస్తే దాన్ని మెరుగుపరచవచ్చు అని చెప్పండి. అవునండి, ఈ పరిశీలన మొత్తం 2 నెలల్లో పూర్తి చేస్తామండి. దీన్ని బట్టి గవర్నమెంట్కి కూడా ఏంటంటే, గవర్నమెంట్ ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొస్తే ఈ మధుమేహం వాళ్ళని ఆ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఎలా చేయూతను అందించగలం అని చెప్పి నా డేటా హెల్ప్ చేస్తుంది.